అంటే సాధారణంగా మనిషి దీంట్లో ఇద్దరు అంగీకారతం జరిగిందనుకోండి మీరు అన్నట్లుగా ఆయన వేరే కార్యక్రమం చేయకుండా వారం రోజుల తర్వాత కలిస్తే ఎంత రావచ్చు ఐదు ఎంఎల్ ఐదు అంతకు మించి రాదు అంతకు మించి రాదు కొంతమంది డ్రగ్స్ తీసుకొని చేస్తుంటారు కదా అప్పుడేం డ్రగ్స్ తీసుకొని చేసేది ఇక్కడ మూడు పుట్టించడానికి బ్రదర్ మైండ్లో అంతేగాని ఆ డ్రగ్స్కు దీనికి సంబంధం లేదు ఒకవేళ రెగ్యులర్గా కలుస్తుంటారండి భార్య భర్తలు అప్పుడు అప్పుడు మూడు ఎంఎల్ వరకు ఉంటుంది రోజు కలిసే వాళ్ళలో ఎందుకంటే అది సెక్రెట్ కావడానికి కూడా టైం కావాలి అది నిలువు ఉండేది సెమెన్ వెసికల్ అవి ఇక్కడే ఉంటాయి మనం టెస్టిస్ అనే దాంట్లో స్పెర్మటోజోవా అంటే పురుష కణాలు అవి కేవలం సెమన్లో నాలుగు శాతమే ఇంకా తొంభై ఆరు శాతం ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయండి వాళ్ళకు అందుకే వేసక్టిమీ చేసిన వాళ్ళకు కూడా సెమన్ వస్తుంది అక్కడ టెస్టిస్లో ప్రొడ్యూస్ అయ్యింది రాలేదు కదా ఏంటి ఆ కనెక్షన్ తీసేయటము సో సెమన్ ఆటోమేటిక్గా ఉంటుంది వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ కోర్సులో పాల్గొంటారు వాళ్ళలో సెమన్ వస్తుంది అంటే వారంకి ఒకసారి కలిస్తే వాళ్ళు ఐదు 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 ఎంఎల్ వరకు ఎమ్మెల్ అంతే మిల్లీ లీటర్ మిల్లీ లీటర్లు గ్రామ్స్ కాదు దాన్ని సెంటీమీటర్లు పెట్టాలంటే క్యూబిక్ సెంటీమీటర్ అంటారు ఓకే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ సెంటీమీటర్ సార్ సాధారణంగా కొంతమంది పిల్లలు ప్లానింగ్ చేసుకుంటారు కొంతకాలంతో చేద్దామని కానీ ఒక్కొక్కసారి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ కలిసిపోవడం వల్ల మీటింగ్ అవ్వడం వల్ల పిల్లలు కుడుతుంటారు పిల్లలు కలగాలంటే ఏం చేయాలి లేదు కొంచెం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా వాళ్ళు మీటింగ్ అది న్యాచురల్ పద్ధతిలో అయితే సేఫ్ పీరియడ్ ఉంటుందండి మామూలుగా సాధారణ స్త్రీలలో ఎక్కువ మందికి నాలుగు వారాలకు ఒకసారి ఋతుస్రావం అవుతుంది కొద్దిమందిలో వేరియేషన్ ఉంటాయి కొద్దిమందిలో ఇరవై రోజులకు కూడా కావచ్చు ముప్పై ఐదు రోజుల వరకు లోయెస్ట్ అండ్ మ్యాక్సిమం పెట్టారు అందుకోసమే ఇంతకు మునుపు ఫ్యామిలీ ప్లానింగ్ పర్పస్గా ఇష్టం లేని గర్భాన్ని తొలగించాలంటే ఇరవై వారాలకే వరకు మాత్రమే పెట్టారు ఎందుకంటే ఇరవై రోజులు ఇంటూ పది వేస్తే వాళ్ళకు అది కంప్లీట్ అయ్యేది అది ఇరవై ఇంటూ ఏడు వేస్తే ఏడు దీనికి అట్లా మామూలుగా ఇవన్నీ వస్తుంది కానీ ఇక్కడ మనకు ఏంటంటే పిల్లలు పుట్టకూడదు అనుకుంటే ఋతుస్రావం అయిపోయిన తర్వాత మొదటి వారం కానీ తర్వాత రెగ్యులర్ మెన్సెస్ అయ్యే వాళ్ళకు ఇరవై రెండు వారాలు ఆఖరి వారం కానీ నెక్స్ట్ ఋతుస్రావం ఆ పీరియడ్లో కానీ వాళ్ళు సెక్స్లో ఫ్రీగా పాల్గొనవచ్చు ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ తొంభై తొమ్మిది శాతం వాళ్ళకు ఓకే అదే అటబౌట్ అంటే రెండు వారాలప్పుడు కానీ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సో దానికోసం మా డాక్టర్లు ఏమంటారంటే మామూలుగా నాలుగు రోజులు ఇటు నాలుగు రోజులు అటు అంటారు ఇంకా సేఫ్టీ కావాలంటే ఒక వారం ముందు ఒక వారం వెనక అప్పుడు పొరపాటును కూడా ఆమెలో ఎగ్ రిలీజ్ కాదు ఎగ్ రిలీజ్ అయ్యేది మిడ్ మిన్స్ట్రూల్ సైకిల్ అది కూడా ఇక్కడ విజయ్ నాయకు వచ్చి కాదు అది ఫెర్టిలైజ్ అయ్యేది ఈ పెల్లోపియన్ ట్యూబ్స్ ఉంటాయి ఆ ట్యూబ్ మధ్యలోకి వచ్చినప్పుడు ఈ స్పెర్మ్ ఆ టైంలో కానీ సెక్సువల్ ఇంటర్కోర్స్ అయితే అది చాలా స్పెర్మ్స్ అక్కడ రిలీజ్ అవుతాయి వాటిలో కొన్ని మాత్రమే ట్యూబ్లోకి వెళ్ళగలుగుతాయి వాటికి తోక ఒకటి ఉంటుంది ట్యాడ్ పోల్స్ అని కప్పలు పెట్టినారు కదా ఆ ట్యాట్ పోల్ యాక్సన్స్తో పైకి ప్రాకుతాయి దానిలలో అన్ని ఒకసారి దగ్గర దగ్గర ఫ్యూ మిలియన్స్ రిలీజ్ అవుతాయి వాటిలో ఒక్కటి మాత్రమే పోయి అండంతో కలవగలదు అది ఫెర్టిలైజ్ అయ్యి సింగిల్ ఎగ్గా ఫార్మ్ సింగిల్ సెల్ ఫార్మ్ అవుతుంది ఆ సింగిల్ సెల్లో నలభై ఆరు క్రోమోజోములే ఉంటాయి ఆమె నుంచి ఇరవై మూడు వీడి నుంచి ఇరవై మూడు అంటే మన కంప్లీట్ నార్మల్ సెల్లో ఉండేంత అది మల్టిపుల్ అయితే మల్టిపుల్ అవుతు ఒక ముద్దలాగత అవుతుంది దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు ఆ స్టేజ్లో అది యూట్రస్ లేకొచ్చి అక్కడ ఇంప్లాంట్ అవుతుంది అక్కడ ఇంప్లాంట్ అయిన తర్వాత పెరిగి పెరిగి తొమ్మిది నెలల వరకు సుమారు అప్పటి వరకు పెరిగి బయట వస్తుంది ఇది పెండమిక్ అక్కడి నుంచి వచ్చిన అండం మగవాడితో కలిసి క్రాస్ అయిన తర్వాత అది అక్కడికి అప్పటికి అది అక్కడికి ఉంటుంది ఆ పెల్లోపియన్ ట్యూబ్ మధ్యలోకి ఈ స్పెర్మ్ కూడా అక్కడికి వెళ్తుంది అన్ని బొలేవు కొన్ని మాత్రమే ఆ పోయిన వాటిల్లో ఒకటి మాత్రమే గలవగలుగుతుంది అప్పుడు ఒక సింగిల్ సెల్గా ఫామ్ అవుతుంది ఆ సింగిల్ సెల్ నుంచి ఏకకణ జీవి నుంచి ఇంత పెద్ద ఆకారాలు పడతాయి ఇంకా ఈ డిఎన్ఏ అనేది ఏంటంటే ఆ క్రోమోజోముల్లో వండేది ఇది పుట్టుపోయే బుడ్డ రూపురేఖలు ఎలా ఉంటాయి ఎంత ఎత్తు పెరగలడు ఆయన ఇంటెలిజెన్స్ ఎట్లుంటుంది ఆయన శరీర అవయవాలు ఎట్లా ఉండబోతాయి వీటినన్నింటినీ కూడా ఉంటుంది దాని నుంచే మనకి ఏ ఏజ్లో ఏ మార్పులు రావాలనేది కూడా ఉంటుంది అందుకే దీన్నంతా కూడా మేము ఏదో చదువుతా కానీ వీటిని కానీ తెలుసుకుంటే ఇంతకంటే మహామాయ ఇంకెక్కడ ఉండదు సరే కొంతమంది ట్విన్స్ పుడతారు కొంతమంది ఆరుగురు ముగ్గురు కానుపుల కంటారు అప్పుడు ఇలా ట్విన్స్ పుట్టే రకంలో రెండు ఉండదు యూనివోలర్ ఇప్పుడు నేను ఇట్లా చెప్పినాను కదా పిండం ఫామ్ ఏంటి ఒకటి ఫామ్ అయ్యి వెజైనాలో ఉన్నప్పుడు పిండం ఏర్పడేటప్పుడు అంటే అక్కడి నుంచి ఒక ముద్దలాగా వస్తుంది దాన్ని బ్లాస్టర్సిస్ట్ అంటారు అది అనుకోకుండా రెండుగా చీల్తుంది రెండుగా చల్లి రెండు పిల్లలు బయట వస్తారు వాళ్ళిద్దరూ మేల్ కానీ ఫిమేల్ కానీ ఉంటారు ఇద్దరు కూడా ఇద్దరు మేల్ మేల్ ఆర్ ఫిమేల్ ఫిమేల్ దాంతో అతను ఇది వచ్చి వాళ్ళిద్దరి డిఎన్ఏ ఒకటిగా ఉంటుంది కానీ ఫింగర్ ప్రింట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇవి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటివి కాదు కానీ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ మాత్రము ఆ యూనివోలర్ అంటే ఒక పిండం నుంచి రెండుగా డివైడ్ అయిపోయిన వాళ్ళు ఒకటిగానే ఉంటుంది అదే రెండు సార్లు కలయిక వల్ల జరిగినప్పుడు ఒక్కోసారి సెకండ్ ఎగ్ కూడా రిలీజ్ అవుతుంది ఆ టైంలో కలిసినప్పుడు లేకపోతే సెకండ్ పీరియడ్లో రిలీజ్ అయిన దాంట్లో ఇది ఒక ఇంటర్ కోర్సుతోన అది ఒక ఇంటర్ కోర్స్తోనే జరుగుతుంది అక్కడ ఒకరు మేలు ఒకరు ఫిమేలు ఉండొచ్చు తర్వాత ఇంక కొన్ని కేసులు రిపోర్ట్ అయినాయి ఒక ఆమెకు ఒకడు తెల్లగా ఇంకొకడు న్యూగ్రో ఫ్యూచర్తో పుట్టినాడు అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె ఇద్దరితోన సంబంధం ఉంది ఇవి రెండు ఎగ్గులు రిలీజ్ అయినప్పుడు ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి ఒక్కొక్కసారి ఒకే పీరియడ్లోనే మామూలుగా ఓవరీస్ ఒక ఇంటర్మినిస్టరల్ పీరియడ్లో ఒకటే పనిచేస్తుంది దాని నుంచి వస్తుంది ఒక్కోసారి అనుకోకుండా రెండు కూడా రిలీజ్ చేయొచ్చు కొద్ది తేడాతో ఓకే రెండు ఎగ్లు అటువంటి అప్పుడు కూడా ఇది జరిగే అవకాశం ఉంది అందుకే ఇది ఫస్ట్ కేసు రిపోర్టెడ్ నాకు ఒకే కాన్పులో కవలులు పుడితే ఒకరి తెల్లవాడికి పుట్టినట్టుగా ఇంకోటి నల్లవాడికి పుట్టినట్టుగా ఎలా ఉంది అంటే వాళ్ళ డిఎన్ఏలు డిఫరెంట్ తర్వాత హిస్టరీ తెలిసింది ఏంటంటే ఆమెకు ఒక నీగ్రో జాతి వాడితోన అమెరికాలో ఇంకొక తెల్లవాడితోన సంబంధాలు ఉన్నాయి సార్ ఒకసారి కేసు వెళ్దాం ఆ కేసులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇది మళ్ళీ ఒకసారి గ్యాంగ్ రేప్ అంటూ వాళ్ళ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వడం ఆవిడ కూడా కంప్లైంట్ ఇవ్వడం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఉంటుండగా ఒక ఫోరెన్సిక్స్ డాక్టర్ మీడియాతో మాట్లాడదు కరెక్టా కాదు కరెక్ట్ కాదు అది తప్పుదారిన పట్టిస్తుంది కేసు ఒకసారి మాట నోటి నుంచి బయట వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు దాంతో ఆడుకుంటారు వాళ్ళ ఓన్ స్టోరీలు సృష్టించుకుంటారు ఆ కథలు ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు కదా ఇది వాట్సాప్ ఇంకోటి చక్కర్లు కొడుతూ ఉంటారు ఒక సామెత ఉంది అసత్యము సత్యము కానీ పరుగు పందానికి పోటీ పెట్టుకుంటే వీడు సత్యం అనేవాడు కూర్చొని బట్టలు దొడుక్కొని షూస్ వేసుకునే లోపల అసత్యం అనేవాడు సగం ప్రపంచాన్ని చుట్టాడు సో వాడి కలిగించిన ఎఫెక్ట్ను సత్యం ఎప్పటికీ డిమాలిష్ చేయలేదు ఎన్ని ప్రూఫ్ చేసినా కూడా ప్రజలు ఎట్లుంటారంటే క్రైమ్ అండ్ సెక్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ మనం ఎన్న కబుర్లు చెప్పచ్చు సో నేను క్రైమ్ జరిగింది అనుకుంటే నువ్వు జరగలేదంటే నేను నేను నమ్మను ఇంకా బాగా జరిగింది ఇంకా ఎదుబంధి ఉంటారంటే అది నమ్ముతాను ఎందుకంటే ఇది మనకు ఉండేటటువంటి మన మైండ్కు ఉండేటటువంటి ఒక దుర్గుణం మీరు చెప్పండి ఎంత చేసి సైంటిఫిక్ దాని దానికోసమని వీటిలో ఒక సామెత ఉంది వన్ అవున్స్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈజ్ మోర్ వర్త్ దెన్ ఏ టన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్ అన్నారు ఈ కంట్రీలో ఇండియాలో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అసత్యాలు నమ్మటం అసత్యాలు మాట్లాడటంలో నుంచి పెరిగాము సో దీంట్లో మనము అసత్యం వితౌట్ ఎనీ హెజిటేషన్ మాట్లాడతాం సత్యం మాట్లాడాలనుకుంటే మనం ఊహించుకొని సత్యం మాట్లాడాలి కాబట్టి సత్యం చెప్తానంటారు దీంట్లో సత్యం మరుగున పడిపోతుంది అసత్యం చక్కర్లు కొడుతూ ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సినీ యాక్ట్రెస్ ప్రత్యూష కేసులు అది సిబిఐ వాళ్ళు ఆమె ఫోన్ కాల్ను కంటిన్యూస్గా రికార్డ్ చేసినారు మామ కూతురుతో నుంచి బయటపడినప్పటి నుంచి పోతూ ఉన్నప్పుడు ఎవరెవరితో మాట్లాడిన్నారు వాళ్ళ దీని ప్రకారము ఆరున్నరకు ఒకసారి వాళ్ళ తల్లికి ఫోన్ చేసి జయం పిక్చర్లో హీరోయిన్ పాత్ర వచ్చిందని చెప్పింది అది తల్లి అందరికీ చెప్తూ ఉంటే తల్లి అందరే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తే ఆ అమ్మాయిలు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఈ అమ్మాయికి కంగ్రాచులేట్ చేయడానికి చెప్పారు తర్వాత వీళ్ళు వెళ్ళి ఒక పెస్టిసైడ్ షాప్లో పురుగుల ముందు కొనుక్కున్నారు అది మూడు వందల ఎంఎల్ మిల్లీటర్లు అది తీసుకొని మళ్ళీ హిమయత్ నగర్కి వచ్చి అక్కడ చైనీస్ రెస్టారెంట్ ఉంటుంది అక్కడ రెండు క్యాడ్బరీ చాక్లెట్స్ ఒక కూల్ డ్రింక్ కోకో కోలా వన్ పాయింట్ లీటర్ ఫైవ్ లీటర్స్ది కొనుక్కున్నారు ఇది పురుగుల మందు కొన్న తర్వాత చోటనే ఈ బాటిల్ ఓపెన్ చేయడానికి ఒక ఫ్రిష్కర్ నే బాటిల్ ఓపెనర్ కొన్నారు దీంతో అక్కడ చాక్లెట్ తినేది మునుపుగా అది ఓపెన్ చేసి ఆ మందు కూడా అంతా పోసుకోలేదు దీంట్లోకి కొంచెం మాత్రం పోసుకొని మిగతా దానికి శుభ్రంగా మూతబెట్టి ఆ మున్సిపల్ డస్ట్బిన్లు వేశారు వీళ్ళు ఆసుపత్రికి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత అది ఏంటి మీరు తాగిన పురుగుల ముందు ఏదో తెలిస్తే దానికి సరైన విరుగుడు ఇవ్వచ్చు అని డాక్టర్లు అంటే ఈ అబ్బాయి గుర్తు చేసుకొని ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అక్కడ ఆ చైనీస్ రెస్టారెంట్ పక్కన చెత్త కుప్ప దాంట్లో వేసినాము అక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఎవరున్నాడో అతనికి ఫోన్ చేసి అది వెతికి తీసుకొని రమ్మంటే అతను తీసుకొని వచ్చాడు దాని ట్రేడ్ నేమ్ నువాక్రాన్ దాన్ని అది ఒక ఆర్గనో పాస్పెట్ కాంపౌండ్ గ్రూప్ది సో వాళ్ళు ఇలా జరిగింది క్యాడ్బెరీ చాక్లెట్స్ చెరుగుటిగా ఉన్నారు అది తిన్నారు దాంతోనే స్టమక్ ఫ్లూయిడ్ బ్రౌన్ కలర్ వచ్చింది తర్వాత అబ్బాయిలు స్టమక్ ఫ్లూయిడ్లో స్టమక్ వాష్ చేసినప్పుడు ఫోర్ పాయింట్ వన్ మిల్లీగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది ఈ అమ్మాయిలు మాత్రం ట్వంటీ నైన్ మిల్లీ గ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది ఇది కానీ బయట పెడితే ఏమంటారు ఈ అమ్మాయి తక్కువ తాగింది వాడు ఎక్కువ తాగింది వాడెందుకు చదవలేదని వాళ్ళు కానీ ఇద్దరు ఒకే మోతాదులోనే తాగింటారు అబ్బాయిలు స్టమక్ నుంచి అబ్జార్బ్షన్ రేట్ మామూలుగా ఎక్కువగా అయ్యేది చిన్న ప్రేవుల నుంచి అక్కడికి కాకపోకము స్టమక్లోని అమ్మాయిల్లో చాలా ఎక్కువగా అబ్జార్బన్ అయింది దానివల్ల దాంట్లో శాతం తగ్గింది వీడిలో అక్కడ అబ్జార్బన్ కెపాసిటీ తక్కువ ఉంది అందువల్ల ఈయనకు ఫోర్ పాయింట్ వన్ మిల్లీగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ఆఫ్ స్టమక్ ఫ్లూయిడ్లో ఉంది ఆ స్టమక్ ఫ్లూయిడ్ కూడా బ్రౌనిష్ కలర్ ఉన్నారు ఆ బ్రౌన్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు తిన్న క్యాడ్బరీ చాక్లెట్స్ నుంచి తర్వాత కేర్ హాస్పిటల్ అక్కడ కడుపులో తిప్పుతూ ఉంటే మిగిలిన కోకోకోలా డ్రింక్ను హుషన్ సాగర్లో వేసేశారు అక్కడి నుంచి కేర్ హాస్పిటల్కు తొందర తొందరగా పోతూ అబ్బాయి ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి వీళ్ళకి కామన్ ఫ్రెండ్స్కు జాగ్రత్తగా చదవండి జాగ్రత్త అక్కడ ఇక్కడ తరగదు వేస్ట్ చేసుకోవద్దంటే వాళ్ళు ఎవరైనా బయట పోయేటప్పుడు ఇది చెప్తాం కదా ఏం చేయాల్సిందే అలా చెప్తామంటే వచ్చింది ఎందుకు చెప్తున్నారని అడిగితే మీరు కేర్ హాస్పిటల్కి రండి మీకే తెలుస్తుంది అని పోయినారు ఎందుకంటే దే నెవర్ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ విత్ సక్రమ్ సెన్స్ చెప్తే అది తీసుకొని నటిస్తే ఈ లోపల అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పెళ్ళి ఒప్పుకుంటారు మీరు చావద్దనర నా నాయనా బ్రతకండి ఎవరినైనా పెళ్లి చేసుకో బ్రతుకుంటే అనేసి ఈ ప్లాన్లో సో దీన్ని పోయి అమ్మాయి పదహైదు గంటల నలభై ఐదు నిమిషాల్లో ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అని ఆసుపత్రిలో ఆమె చేరిన వన్ అండ్ హాఫ్ అవర్కు ఒకటిన్నర గంటకు ఆ తల్లి ఇమీడియట్గా ఆమెకు ఫోన్ పోయింది మీ అమ్మాయి ఆసుపత్రుల్లో ఉంది కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లోని అక్కడి నుంచి ఆటో తీసుకొని కొడుకుని తీసుకొని ఇక్కడికి వచ్చేప్పటికి తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర పది మధ్యలో కొద్దిసేపు ఆమెను ఇంటెన్సివ్ కేర్లో ఉండటంతో అనుమతి చేయలేదు ఎవరిని కానీ అనుమతి చేయరు ఆ అమ్మాయి కొద్ది కాన్షియస్నెస్ తెచ్చుకొని కొద్దిగా బయటపడిన తర్వాత మళ్ళీ ఈమెను లోపలికి చేసినప్పుడు ఇచ్చిన స్టేట్మెంటు పద్నాలుగవ తేదీ మార్చ్ రెండు వేల రెండులో అన్ని పేపర్లోనే వచ్చింది నన్ను కొద్దిసేపు ఆపారు తర్వాత అలో చేస్తే ఏడు మంది డాక్టర్లు పాపను పరీక్ష చేస్తున్నారు వాళ్ళలో ఒకరు హవ్వార్యు అని పాపను అడిగితే పాప ఓకే సార్ అని అనేసి దీన్ని ఒక విలేకరి నిజంగానే అనింది అనేసి ఎందుకంటే అంతవరకు మునుస్వామి చెప్పింది గొంతు విసిగి చంపి తీసుకెళ్లారనేసి ఇది పోతూ ఉంటే తర్వాత ఇది ఇలా జరిగింది